ఎయిర్వేస్ కంపెనీ ప్రవేశపెట్టిన సమగ్ర పోషక యాజమాన్యం పాటిస్తూ ఎన్పీకే ఎరువుల మోతాదులను తగ్గించిన మంచి ఫలితాలను సాధిస్తున్నారు. భీమవరం మండలం కట్టావారిపాలెం జోగి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం. నమస్తే. నమస్తే అండి. మేము ఎయిర్వేస్ కంపెనీ నుంచి వచ్చాం సార్. నమస్తే. మీ పేరండి? శ్రీనివాస్ అండి. జే శ్రీనివాస్. జే శ్రీనివాస్ గారు. ఏ ఊరండి? నాది యనందూరు కట్టవారిపాలెం. యనందూరు పంచాయతీ కట్టవారిపాలెం. మండలం? భీమవరం మండలం అండి. పశ్చిమ గోదావరి జిల్లా. ఎన్ని ఎకరాలు మొత్తం చేస్తున్నారని వ్యవసాయం? నేను కౌలుకి ఒక 20 ఎకరాలు కుడుతున్నానండి. 20 ఎకరాలు కౌలు కుడుతున్నానండి. ఇలాగ మీకు ఎయిర్వేస్ కంపెనీ వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత మీరు ఎన్ని ఎకరాలు అన్నది చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి ఎన్ని ఎకరాలు అని చెప్పారు అసలు? ఎయిర్వేస్ కంపెనీ వారికి అంటే నేను ఒక 20 ఎకరాల్లో 10 ఎకరాలు ప్రత్యేకంగా ఏర్పాట్లుగా ఉంటే అది 2 బిట్ల కింద ఉందండి. ఆ 2 వాళ్ళకి అప్పచెప్పానండి. చెప్పే విధానం కూడా నచ్చిందండి. చేశాను, చేసింది కూడా కొంచెం రిజల్ట్ కనపడుతుందండి. పక్కదానికి నాకు 10 ఎకరాలు ఏ విత్తనం వేసారండి? 11-21 అండి. సగం ఒక 5 ఎకరాలు కంపెనీ వాళ్ళకి ఇచ్చింది. ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు ఇచ్చానండి. అవును. 10 ఎకరాల్లో ఒక 5 ఎకరాలు చిల్లరేమో 11-21 చేశానండి. ఒక 5 ఎకరాలు చిల్లరేమో 12-39 అండి. 12-39 రకం కొడిచానండి. కొత్త రకం అంట అండి. అది దమ్ములో వేసారా లేకపోతే? ఇది దమ్ములో కాదండి, 2వ కోటలో వేసుకొచ్చానండి. వీటిని 2వ కోటలో, ఫస్ట్ కోటలో మామూలుగా మందులు డిఏపీ వేస్తానండి. డిఏపీని యూరియా వేసాను, 10 కేజీలు యూరియా, 50 కేజీలు ఏమో డిఏపీ. 2వ కోటలో 14-35 10 యూరియా 10 కేజీలను వేసానండి. దాంట్లో ఏరియస్ కంపెనీ వారు ఇచ్చినవి మందులు కలిపానండి. కలిపానండి. బాగుందండి సీన్. మీరు అవతల మీరు ఇంకో 10 ఎకరాలు మరి వాడకుండా మీరు ఏదో చేస్తున్నారు కదా మీ పద్ధతుల్లో. అవునండి. కాస్ట్ వేరియేషన్లో మీకు ఏమైనా డిఫరెన్స్ కనబడిందా? కాస్ట్ అంటే దానికి దీనికి ఇప్పుడు ఇది వేసాక దానికి ఏమి వేయలేదు కదండి. దానికి వేరేది ఏదో ఒకటి ఇవ్వాలండి. కొంచెం నాసిగా ఉందండి సీన్. అది ఇది బాగుంది మొదలు అది కూడా. అది అలా లేదండి. దానికి ఏదో అప్లై చేయాలండి. ఎదుగుదలకి దానికి వేయాలండి. దీనికి ఏం అవసరం లేదండి. బాగుంది సీన్. ఇది దానికి ఏం అవసరం లేదండి. తెగుళ్ళు అనేది కూడా ఎలా ఉన్నాయి? తెగుళ్ళు అటువంటి ఏమి లేవండి. దీంట్లో ప్రస్తుతానికి ఏమీ కనపడతలేదండి. దీంట్లో వాడిన దాంట్లో కొంచెం ఎర్ర తెగులు కనపడుతుందండి. జింక్ లోపం అయ్యి కనపడుతున్నాయండి. దాంట్లో దీంట్లో ఏ జింక్ లోపం ఏమీ లేదండి. అన్ని బాగున్నాయండి సీన్ మట్టికి. ఏరియస్ వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వచ్చి సెట్ ప్యాకింగ్ విధానం చెప్పారు కదా సార్? అవునండి. ఏ ఎరువులతోటి మీరు ఏ ప్రోడక్ట్స్ ఏరియస్ వాళ్ళు వాడారు? నేను 2వ కోటలో వాడానండి. 2వ కోటలో ఎరువుల్లో 14-35 యూరియాలో కలిపేశానండి. అది ఏరియస్ వాళ్ళ కంపెనీ వాళ్ళది ఎగ్రోమిన్ సాయిల్ అండి. దాని తర్వాత ఇండోమైకో అండి, మెరిన్ గోల్డ్ అండి. ఈ 3 కలిపి ఎరువుల్లో కలిపి జిమ్మానండి. జిమ్మాక నా పక్క పొలానికి నాకు చాలా తేడా ఉందండి. ఎన్ని రోజులకి అబ్జర్వేషన్ చేశారు? అది నేను వేసిన ఒక 5 రోజుల కానించి పిలకతో కనపడ్డదండి. వాళ్ళదానికి నాకు తేడా. 10 రోజులకి దానికి మన సీన్కి పక్క సీన్కి చాలా తేడా కనపడ్డదండి. పిల్లకి ఎక్కువ తొడిగిందండి. తొడిగింది. దానికి ఏమో 20 పిల్లకలు ఉంటే మన దానికి 25-30 పిల్లకల దాకా ఉన్నాయండి. అవునండి. ఇంకా ఏం అబ్జర్వేషన్ చేశారు? చేను పిల్లకలు, చేను బాగుంది, కలర్ అయ్యిని పక్క దాని మీద కలర్ అయ్యి బాగున్నాయండి. చేను మంచి ఒకే లెవెల్లో వస్తుందండి చేను. ఎదుగుదల అయ్యి బాగున్నాయండి. పిల్లక కూడా ఇంకా పిల్లక చేసి టైం ఉందండి. ఇంకానే 25 రోజులు అయిందండి. ఇంకా రోజులు ఉన్నాయి. ఇంకా పిల్లకు తొడిగే టైం ఉందండి. ఇంకండి వాళ్ళదే వాడుతున్నాను, వాళ్ళ కంపెనీ వారియే వాడుతున్నాను నేను. ఇప్పుడు మీరు సెట్ ప్యాకింగ్ విధానం అన్నది చేశారు కదా? అవునండి. ఈ వేరు వ్యవస్థ అన్నది ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారా మీరు? వేరు వ్యవస్థ అబ్జర్వేషన్ అంటే కొంచెం మేము 2 దుబ్బులు దాంట్లోది పక్క దాంట్లోది కూడా లాగి చూశానండి. మన దానికి కొంచెం తేడా కనపడుతుందండి. ఇది ఏర్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయండి. ఏర్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. పీచ్ ఏర్లు అయ్యాయి. ఏర్లు కూడా బాగున్నాయి, దృఢంగా కనపడుతుందండి మొదలు. అది ఏమో జిమ్మన్ పక్కన చేయనేమో జిమ్మన్ చేయనేమో మొదలు పెద్దగా ఏం కనపడతలేదు. ఏరు వ్యవస్థ కూడా తక్కువగా ఉందండి. ఇది బాగుందండి దుబ్బు. మరి దీన్ని బట్టి ఏమన్నా చేయను ఇంకా తయారవుతుంది, ఇంకా బాగుంటుందని అనుకుంటున్నానండి. ఈ పిల్లకి దీని ఉందని కదా దానివల్లనండి. ఈ మందు జిమ్మిన వల్ల కొద్ది బాగుందని అనుకుంటున్నాను నా మనస్పరాదిగా. స్ప్రేయింగ్ కూడా అయ్యాక చేస్తున్నానండి. ఓకే. మీరు ఇదివరకు చేసిన వ్యవసాయంలో అయితే ఈ పాటికి ఎన్ని కాంప్లెక్స్ ఎరువులు వేసేవారు? ఇప్పుడు అవన్నీ వేసారు. ఇది వరకు అయితే ఈ టైం 25 రోజులకి 4 బస్తాలన్నర 5 బస్తాలు అడిపోయేదండి మందు. ఇప్పుడు 3 బస్తాలే పడ్డదండి. 3 బస్తాలే పడ్డదండి. యూరియా బస్తానే 2 బస్తాలు కాంప్లెక్స్.
అది వేసినా సరిపోతుంది అనిపిస్తుందా లేకపోతే ఇంకా వెయ్యాలని అనిపిస్తుంది? ఇప్పుడు అలా అనిపించడం లేదా సరిపోద్దేమో అని అనుకుంటున్నాను. ఏమన్నా పొటాస్ ఏమన్నా ఇస్తే సరిపోద్దని వచ్చిందండి ఐడియా. ఓకే, ఇది ఎదుగుదల బాగున్నాం మళ్ళా. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఇదివరకు వ్యవసాయంలో నెల రోజులకి మీకు ట్రైసైకిల్ లేదో కొట్టేవారు కదా తెగులు మందులు, కొట్టారా? లేదండి. ఏమైనా కనబడుతున్నాయా? లేదండి, అది ఏర్పాట్లుగా ఉన్న దానికి ఏమైనా కొట్టాలి అనుకుంటున్నానండి. దీనికి ఏమీ కొట్టలేదండి, అది ఏర్పాట్లుగా ఉన్న 10 ఎకరాలకే సీన్ కొంచెం తేడాగా ఉందండి. ఈ 10 ఎకరాల్లో ఏరిసోళ్ళకి ఇచ్చిన దాంట్లో ఏమీ తేడా లేదండి. పురుగుల మందులు కానీ మందులు కానీ ఇప్పటిదాకా ఏదైనా చేశారా? లేదండి. మీరు ఇప్పుడు దీని ఈ విధానాన్ని బట్టి చూస్తే మీరు మీ తోటి రైతు సోదరులకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా సార్? అవునండి, ఇచ్చి ఉన్నాయి. నేను ఇవ్వక్కర్లేదు, నా సీన్ పక్కన ఉన్న చూసిన రైతులే ఇవాళ వాడదామన్న టైప్లో మాట్లాడుతున్నారు. వాళ్ళ సీలో దుబ్బు చచ్చిపోయి తెగులు అవి కనపడుతున్నాయండి, నా సీలో అవి కనపడలేదు తేడా. ఇది వాడాక వాడన దాంట్లో నాకు కనపడుతుందండి. నేను దానికి వాడదాం అనుకుంటే నేను ఒకసారి చూద్దామని ఇంతపాటికి వాడాను, ఇక నుంచి వాడొచ్చండి దీన్ని. పక్కన నా పక్క రైతులకు కూడా నేను చెప్పింది కూడా వాళ్ళు ఇదే విత్తనం వేసారండి. కాదండి, 11-21 ఊడిచండి వాళ్ళను. ఆ ఊడిచిన వాళ్ళకి కొంచెం దుబ్బు తీగలు కనపడుతున్నాయండి, నా దాంట్లో కనపడతలేదు. వాళ్ళు కూడా నువ్వు ఏం కొట్టావు ఏంటని వాళ్ళు అలా అడిగారండి. నన్ను అడిగితే అడిగిన వాళ్ళకి అలా చెప్పాను నేను. వాళ్ళు ఈ పట్టుకానికి నాకు కూడా చెప్పని అంటున్నారండి, వాడతాం అన్నాకడికి వచ్చారండి. వాళ్ళని వాడిన దానికి వాళ్ళకి నాకు తేడా కనపడుతుంది, వాళ్ళే పక్క రైతులు వస్తున్నారండి నా దగ్గరికి. ఏరీస్ సమగ్ర పోషక యాజమాన్యం అంటే మొక్కకు కావలసిన సమస్త పోషకాలను జీవన సేంద్రియ రసాయనిక పోషకాల రూపంలో మొక్కకు అందించటమే. ఈ విధంగా చేస్తే ఎంపీకే ఎరువుల మోతాదు తగ్గించి భూసారం కోల్పోకుండా కాపాడుకోవచ్చు. సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించండి, ఎన్పీకే ఎరువుల వాడకాన్ని తగ్గించండి.